फ्रेंड्स वीडियो मंचम कुंदीलु एला वेयालनेदि मीकु चूपिस्तानु। ई मंचम कुंदीलु मन इंट्लो उंडे मनं सिंपल गा वेसुकोने एला वेसुकोवालनेदि ई वीडियोलो अयिते मीकु पूर्तिगा अयिते चूपिस्तानु। वीडियो स्किप चेयकंडि मोत्तं वीडियो अयिते चूडंडि। अयिते मंचम कुंदीलु कावाल्सिनवि अयिते नालुगु डोक्कुलु इसुक मन ई डोक्कुतो अयिते वेस्तामु कुंदीलु। आ डोक्कुतो इसुक अयिते कोल्चुकोवालि, फ्लाट गा अयिते कोल्चुकोंडि, फुल गा कोलक्कलेदु। रेंडु डोक्कुलु सिमेंट वेसुकोंडि, सिमेंट अयिते फुल गा वेसुकोंडि। सिमेंट वेसिन तर्वात वाटिनि शुभ्रंगा मिक्स चेसुकोंडि। इला मिक्स अयिन तर्वात ओक डोक्कुनर वाटर वेसुकोंडि। डोक्कुनर वाटर वेसुकुंटे अदि मीडियम गा अयिते अवुतुंदि। अलागने पल्चगा गानि कलुपुकोवच्चु। पल्चगा कलुपुकुंटे कुंदिलु अयिते नीटिगा अयिते रावु, तडि पोडि कलुपुकुन्न नीटिगा रावु। अयिते मीडियम गा अयिते उंडालि अवि। डोक्कुनर अयिते सरिपोतुंदि। अयिते డొక్కుగా అయితే డీజిల్ కానీ ఇంజిన్ ఆయిల్ కానీ పోసుకోండి. ఇదైతే డీజిల్, డీజిల్ అయితే కొంచెం నీట్గా అయితేనే వస్తాయి. మొత్తం డొక్కు అంతా ఫుల్గా పోయండి. అది మధ్యలో పెట్టడానికి హోల్స్ కోసం దానికి మూత అయితే వాడుతున్నాను. మీరు కూడా ఏదైనా డబ్బా మూత అయితే సెంటర్ పాయింట్ అయితే వాడుకోవచ్చు. సెంటర్ పాయింట్లో అయితే సెట్ చేసుకోండి. ఇది సెట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం మోలేసుకొని కూరుకుంటూ ఉండాలి. టైట్గా అయితే కూరండి. తాపి సహాయంతో కానీ ఏదైనా కర్తవైనా కూరుకోవచ్చు. నాలుగు మూలలు అయితే కూరుకోవాలి. కొంచెం గట్టిగా అయితే ఫ్రెష్ చేసిన తర్వాత దాన్ని స్లోగా అయితే లాక్కోండి. ఫ్రీగా అయితే వచ్చేస్తుంది. సెంటర్ కూడా ఫ్రీగానే వస్తుంది. కొంచెం స్లోగా తీసుకోండి, ఎజ్జలు పోతాయి. కుందికి అయితే కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకోండి. దగ్గరగా అయితే మీకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. అయితే కుందికి కొంచెం ఆయిల్ కూడా పూసుకుంటూ ఉండండి. కుంది అయితే కొంచెం నీట్గాను వస్తాయి, ఫ్రీగా కూడా వస్తాయి. ఇలా వేసుకుంటే మీకు నాలుగు కుందీలు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. సిమెంట్ అయితే మామూలు మీకు మిగలదు, కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఏ డొక్కు అయితే వాడతారో ఆ డొక్కుతో నాలుగు డొక్కులు ఇసుక, రెండు డొక్కులు సిమెంట్, ఒక డొక్కున్నర వాటర్, మూడు మిక్స్ చేసుకోండి. శుభ్రంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోండి. మీకైతే ప్రాబ్లం ఉండదు, నీట్గా అయితే వస్తాయి కుందీలు. ఈ కుందీలు వేసిన తర్వాత అయితే 1 day 24 hours వేసిన తర్వాత వాటికి వంటి ఫిన్సింగ్ అయితే ఇవ్వాలి. అలా ఫిన్సింగ్ ఇస్తే ఇంకా నీట్గా అయితే ఉంటాయి. అది ఫిన్సింగ్ కూడా మీకు చెవుల్లో అయితే చూపిస్తాం, చూడాలా చూసుకోండి. డొక్కులో ఫిట్టింగ్ అయితే ఎలా చేయండి. తర్వాత 1 day అయిన తర్వాత 24 hours అయిన తర్వాత పేపర్ కింద అయితే పేపర్ వేసుకోండి. పేపర్ వేసుకుంటేనే అవి ఊడొస్తాయి. ఒకటి తీసుకున్న తర్వాత వాటిని దూరంగా అయితే పెట్టుకొని ఒంటి ఫిన్సింగ్ చేసుకోవాలి. ఒంటి ఫిన్సింగ్ అయితే ఒక తీసుకొని అందులో కొంచెం వాటరు కొంత సిమెంట్ వేసుకొని ఒంటి కింద కలుపుకొని కొంచెం చిక్కగా అయితే కలుపుకోండి. ప్రెస్ సహాయంతో దాన్ని వాటికైతే మొత్తం నాలుగు మూలల కలిసేటట్టు అయితే పెయింట్ బ్రష్ అయితే పూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మంచం కుందీలు అయితే ఈ విధంగా అయితే వేసుకోండి, చాలా నీట్గా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ మీరు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు వెంటనే అయితే రిప్లై అయితే ఇస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, ఆ వీడియో అయితే నేను వెంటనే అయితే చేస్తాను.